ధర్మరావు రాసినటువంటి పుస్తకం పెద్ద బాల శిక్ష అని చెప్పి చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఇది డేటాబేస్డు, గొప్పాతి గొప్ప పుస్తకం కాదు. తర్వాత సంగతి డేటాబేస్డు అంటే సినిమాలు టాకీలు రావడానికి ముందు ఏం జరిగింది, టాకీలు వచ్చిన తర్వాత 31 నుంచి 2018 దాకా సంస్థలు, చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్స్ ఈ అందరి రిఫరెన్సు 20 ఏళ్ళు ఒక ప్రాతిపదికగా తీసుకుని ఆ 20 ఏళ్ల మధ్యాహ్న కాలంలో ఎవరెవరు వచ్చారు అంటూ అన్ని వివరాలు కూడా క్రోడీకరించారు. అనాలిటికల్ బుక్స్ ఆర్ డిఫరెంట్. అనాలిసిస్, నేను రాసినటువంటి 20 పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో ఎవరెవరు ఏమిటంటే అనాలిసిస్ చేశాం. అనాలిసిస్ కాదు, ఇది డేటా. పలానా నరేష్ గారు ఏ ఏ సినిమాల్లో చేశారు, ఫస్ట్ సినిమా ఏది, ఇప్పటిదాకా ఏ సినిమాలు చేశారు అంటూ లిస్టు. ఇలాగా డేటా బేస్డ్గా ఉన్నటువంటి పుస్తకం ఇది తప్పితే నాకు ఇంకేది. తెలుగులో మా ప్రభు గారు రాశారు, రావి కొండలరావు గారు రాశారు, పొలగం చిన్నారాయణ రాశారు, ఒక 200 దాకా తెలుగులో పుస్తకాలు రాశారు. కానీ అభినందిస్తున్నాను, పెద్దలందరూ ఉన్నారు. దిస్ ఈజ్ కష్టపడి 86 ఇయర్స్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ ఒక ఎన్సైక్లోపీడియా రాసినారు. ఐ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ దట్ బిహాఫ్. ఇట్స్ ప్రతి ఒక్కరికి ఒక లెసన్ లెక్క, మనం ఒక టెక్స్ట్ బుక్ లెక్క ఫిలిం ఇండస్ట్రీకి. నాట్ ఓన్లీ మన మా షుడ్ టేక్ దిస్, బట్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కూడా ఐ థింక్ దే షుడ్ టేక్ దిస్ బుక్స్ సో దట్ దే షుడ్, వెన్ దే ఆర్ ఎంటరింగ్ ఇండస్ట్రీ, దే షుడ్ నో వాట్ యాక్చువల్లీ ఇండస్ట్రీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఇది అయింది, దీని కష్టాలు కూడా ఏమన్నా. నాకు ఐ హెవ్ నాట్ గాన్ త్రూ దట్ బుక్. మన దీంట్లో ఏమేమి కష్టాలు ఉంటాయి, ఏమేమి మనకు సుఖాలు ఉంటాయి, ఏది ఈజీగా ఉంటుంది అనేది కూడా కొంచెం మనకు దాంట్లో తెలుసుకుంటుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ బిన్ రిటన్ ఇన్ ఆల్ దాట్ ఇస్ ఇట్ యా. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ ఏ టీచింగ్ బుక్ లెక్క. మనం తెలుగులో నేర్చుకునేందుకు ఎట్లా ఉందో అవసరం ఉందో ఈ పుస్తకం కూడా ప్రతి ఒక్కరు దాన్ని చదువుకొని నేర్చుకోవాలి, సినిమా ఇండస్ట్రీ గురించి నేర్చుకోవాలి. 86 ఇయర్స్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీని మనం ఒక బుక్లో చూస్తుంటే ఇట్స్ రియల్లీ ఏ గుడ్ థింగ్. అండ్ వీ షుడ్ ఆల్సో ఎంకరేజ్, మాకు ఇట్లా చెప్తే మేము కూడా ఏమైనా వీళ్ళు టెక్నికలీ అయితే ఏమైనా ఇట్లా రాస్తే కూడా మేము కూడా మా FDC నుంచి ఎంకరేజ్ చేస్తాము. బుక్స్ ప్రింటింగ్ కూడా చేయిస్తాము ఎవరైనా మంచిగా రాస్తే కూడా. బట్ ఇట్ షుడ్ బి ఏ షార్ట్, చాలా చిన్న చిన్న బుక్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సచ్ ఎ బిగ్ బుక్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ మే నాట్ గో త్రూ దిస్ బికాస్ ఆఫ్ దిస్. ఈ జనరేషన్లో అంత డిజిటలైజేషన్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ పోరు. బట్ స్టిల్ ఐ కంగ్రాచులేట్ హిమ్ వన్స్ అండ్ ఆల్ ప్లీజ్. రైట్, రమణాచారి గారిని పుస్తకం ఆవిష్కరణ నేను చెప్పినట్టుగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారు వారు సహస్తత చేశారు సార్. పెద్దలు గీతాంజలి గారు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఉన్న సభ్యులంతా మీ చప్పట్ల ద్వారా ఈ ఆనందాన్ని ప్రకటించండి. ఇండస్ట్రీలో తాపి ధర్మారావు గారిది పెద్ద పేరు. ప్రస్తుతం ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఈ ధర్మారావు గారిది పెద్ద పేరు. వంశీతో పాటు ఉంటూ తాను మంచి కార్యక్రమాలు చేస్తూ ఏం శుభగడియల వారికి ఈ 86 ఏళ్ల సినిమా చరిత్రని అక్షరీకరించాలనేటువంటి ఆలోచన వచ్చిందో కానీ చాలాసార్లు చెప్పాడు అది ఎప్పుడు వస్తుంది అనుకున్నాం. తర్వాత పుస్తకం రానే వచ్చింది. వచ్చినటువంటి పుస్తకం రాయడమే ఆయన గొప్ప అని చెప్పి అనుకుంటే దాన్ని డాక్టర్ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరింపజేసుకోవడం, తర్వాత మనందరం కూడా అభిమానించేటువంటి శ్రీకృష్ణ దంపతులకి దాన్ని అంకితం చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు చేసేటువంటి కార్యక్రమం బహుకరణ కార్యక్రమం. బహుకరణ అంటే దానికి ఏ రకమైనటువంటి మూల్యాన్ని కూడా ఆశించకుండా, ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని కూడా కాంక్షించకుండా మన
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి ఇస్తూ కేవలము ఆనందాన్నే ప్రయోజనంగా కలిగినటువంటి కార్యక్రమంగా దీన్ని రూపొందించిన ధర్మారావుని మనందరం కూడా అభినందిద్దాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా ఉద్దండులు, ఎవరికి వారే గొప్పవాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇలా చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ హృదయాల్లో కూడా ఒక మంచి స్థాయిని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసిన ధర్మారావు గారు 86 వసంతాల ఈ సినిమా చరిత్రను రాయడం ఎంత గొప్పగా చేశారో ఆయన దాన్ని ఆవిష్కరింపజేయడంలో కానీ అంకితం ఇవ్వడంలో కానీ బహుకరించడంలో కానీ అన్నింటిలో కూడా ఉదాత్తమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమంగా దీన్ని అభివర్ణిస్తూ వారికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నిండుగా ఉండాలని చెప్పని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మరొక్కసారి మా ధర్మారావు గారికి అభినందనలు తెలుస్తాను. ఈ తెలుగు సినిమా చరిత్రలో పూర్తిగా కాకపోయినా కొంత ఊరుకొని వాళ్ళని చాలామంది ఉన్నాం. అలాంటి ఈ సభ ఇవాళ ధర్మారావు గారు చేయలేకపోయినటువంటి ఈ పని ధర్మారావు గారు ఎంటనే చాలా కష్టం. 86 సంవత్సరాల చరిత్ర, తెలుగు సినిమా చరిత్ర, రిలీజ్ అయిన సినిమాలు, పట్టుకొచ్చిన అవార్డ్స్, అందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా ఒక బుక్లో తీసుకొచ్చి ఇంత అద్భుతమైన గ్రంథాన్ని, ఇది చిరస్థాయిగా ఉండే గ్రంథం అవుతుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు. ఇలాంటి చరిత్ర తీసినటువంటి మరి ఈ ఇట్లాంటి అసోసియేషన్స్ ధర్మారావు గారిని అందరూ మెచ్చుకోవాలి. ఇక్కడ పెద్ద పెద్ద అసోసియేషన్ ఉన్నాయి రాజ్య మనకి హైదరాబాద్లో దాదాపు 50 సంవత్సరాల పైనుంచి నడుపుతున్నాడు. వంశీ లాంటిది కానీ, కెనరా కానీ, అలాగే ధర్మారావు గారిది కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ అసోసియేషన్స్లో నడుపుతున్న అందరితో కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న మేమందరం కూడా చాలా ఆత్మీయులుగా, వాళ్ళకి ఆత్మీయ స్నేహితులుగా ఉన్నాం అందరం కూడా. ఇన్నాళ్ళు కూడా కలిసిమెలిసి ఎన్నో విజయాలను చేసినటువంటి, కష్టాల్లో సుఖాల్లో కూడా మాతో ఉన్నటువంటి, సంస్కృతి సంవత్సరంలో ఉన్నటువంటి డాక్టర్ ధర్మారావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ గ్రంథం పేరుతో మీరు ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా చిరంజీవిగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గారికి, కొండలరావు గారికి, రావి కొండలరావు గారికి, ఇంతో చాలా సినిమాలు నాకు చేసిన ధర్మారావు గారు చాలా గొప్ప దీక్ష చేశారు. మామూలు కాదు ఇది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చదువుకొని ఈ పుస్తకాన్ని ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఎన్నో విషయాలు ఉంటాయి ఇందులో. ఎవరెవరో మనకు తెలియని వాళ్ళు, ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళ లైఫ్ ఇది రాయటం అంటే చాలా గొప్ప విషయం. అందులో నా లైఫ్ కూడా ఉందా అండి? ఉందా? ఊరికి అడుగుతున్నా. అరవై ఆరులో కాదు, మొత్తానికి ఉన్నానా లేదా అని ధర్మారావు మర్చిపోతుంటారు, అందుకని నా బాధ. నేనే సీనియర్ అండి, కరెక్ట్. ఆర్టిస్ట్ నేనే సీనియర్ సార్. బాబు గుర్తుపెట్టుకోమ్మా, నరేష్ బాబు. చాలా సంతోషంగా ఉంది ఈవేళ. నే మర్చిపోనివ్వను, హక్కు కాదమ్మా. నా లైఫ్లో నేను ఒకటేనండి, నన్ను సీత పాత్రగా నన్ను పరిచయం చేసిన మా గురువు గారు రామారావు గారు ఈవేళ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ ఫంక్షన్కి వచ్చారు ఆయన కూడా, నాగేశ్వరరావు గారు. ఈ వీరిని తలుచుకుంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని తలుచుకుంటామని నా అభిప్రాయం అండి. అండి, హేమ హేమేలు ఉండగా సినిమా సంబంధించిన ఏ విషయం గురించి అయినా మాట్లాడాలంటే అది కొంచెం దుస్సాహసం అవుతుంది. అంచేత నేను చాలా క్లుప్తంగా, ఆయన కూడా నాకు ఒక నిమిషంగా సమయం ఇచ్చారు కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. సినిమా అనేది మోస్ట్ పవర్ఫుల్ మీడియంగా చెప్పుకోక తప్పదు. సమాజం మీద అత్యంత ప్రభావం చూపగలిగే మాధ్యమం సినిమా. వార్తాపత్రికలు లేకపోతే టీవీ ఛానల్స్ కన్నా కూడా సినిమా చాలా ప్రభావం చూపిస్తుంది సమాజం మీద. అందరికీ నమస్కారం అండి. ధర్మారావు గారు నాకు చిరకాలీన మిత్రుడు. ఆయన ఏది చేసినా ఒక పకడ్బందీగా, ఒక పద్ధతి, ఒక విధానంలో ఏదైనా చేస్తారు. సభలు పెట్టినా సరే, మరొకటైనా సరే,
ఇప్పుడు 86 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర అంటూ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇందులో నేను కూడా ఏదైనా పాలు పంచుకొని ఉంటానేమో తెలియదు. తెలుగు సినిమా నేను ఒకే సంవత్సరంలో పుట్టాం, గొప్పో తప్పో తెలియదు. అంటే 1932 తెలుగు సినిమా పుట్టింది, ఆ సంవత్సరం నేను పుట్టా. కేవలం మేమే కాదు, ఫిల్మ్ ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మా రచయితల సంఘం, అలాగే ఫెడరేషన్ తర్వాత, ఎందుకంటే అన్ని దీంట్లో ఎవరు ఎంత ఇచ్చారనేది కాదు, మా అందరి చేతిలో ఉన్నాయి, మా ఇండస్ట్రీ, మా చరిత్ర అని అనుకునేట్టుగా చేయటం గట్టిగా చేస్తాం. ఎందుకంటే మీరున్నప్పుడే జరగాలి ఇది, ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు కాబట్టి తప్పకుండా మా సహకారం మేము అందజేస్తాం సార్, డెఫినెట్గా చేద్దాం. అది మీరు ఎప్పటికీ అనుకుంటారో ప్రూవ్ చేసి ఇచ్చేస్తే డెఫినెట్గా మేము ఫాలోఅప్ చేస్తాం. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మా నరేష్తో మాట్లాడండి, లేకపోతే మా నాతో మాట్లాడండి. విల్ డూ ఇట్, విల్ డూ ఇట్, విల్ డూ ఇట్. విజయ్ కుమార్ గారిని ఇక్కడ కూర్చోబెట్టేశాడు ఆయన. అక్కడ ముందు ధర్మారావు తెలియగలడు. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరూ పుస్తకం ఇచ్చాడు, నాకు మాత్రం ఇవ్వాలి. ఆయన ఎందుకు ఇవ్వలేదా అనుకున్నాను నేను, బహుశా నేనే పుస్తకం అని ఆయన అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఆయనే ఒక పుస్తకం కదా, ఆయనకు పుస్తకం ఎందుకు అని నేను అందరూ ఉన్నారు ఇక్కడ. 1931 సెప్టెంబర్ 1931 సెప్టెంబర్ 15వ తారీఖున మొదటి తెలుగు సినిమా రిలీజ్ అయింది అనేది నా థీసిస్ బుక్లో అలాగే వెళ్ళిపోతుందండి. మధ్యలో ఒక ఆయన థీసిస్ చేసి అది 1932 ఫిబ్రవరి 6 అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు 8వ ముద్రణకు వస్తుంది, ఆ ముద్రణలో దాన్ని నేను సరి చేసుకుంటానండి. అంటే 86 అని అన్నారు, యాక్చువల్గా 1931 మార్చిలో హిందీ సినిమా, సెప్టెంబర్ 15వ తారీఖున మన సినిమా అనేది చరిత్ర ఎందుకో అలా వెళ్ళిపోయింది. అది ఇప్పుడు కాదు అని ఫిబ్రవరి 4 సెన్సార్ అయిన దాన్ని పట్టుకుని, ఫిబ్రవరి 6 రిలీజ్ అయిన దాన్ని పట్టుకుని ప్రూవ్ చేశారండి. కాబట్టి 1932 ఫిబ్రవరి 6 మన తెలుగు సినిమా వచ్చి ఇప్పుడు 86 ఏళ్ల చరిత్రని ఆయన చేశారు. నేను తెలుగు సినిమా సాహిత్యం దాంట్లో కథాకథన శిల్పం మీద డాక్టరేట్ తీసుకున్నానండి. దాంతోపాటు తెలుగు సినిమా కథ సోషల్ అవుట్లుక్, సామాజిక ప్రయోజనం, అంటే సినిమా అంటే కేవలం వినోదం కోసమే కాదు, విజ్ఞానం కోసం, వికాసం కోసం అని డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేసి 2015 జూలై 2వ తారీఖున బరంపురం యూనివర్సిటీలో సబ్మిట్ చేసి ఉన్నానండి. 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అది ఎప్పుడు ఇస్తారా ఆ డాక్టరేట్ అని. ఎందుకంటే అది వచ్చిన తర్వాత నేను ఒక పుస్తకం రాయాలని, అది ఎప్పుడు వస్తుందో అప్పుడు సినిమా మానేసి మహానుభావుడు ఆరుద్ర గారు తెలుగు సాహిత్య చరిత్ర వాల్యూమ్స్ రాశారండి. నేను తెలుగు సినిమా సాహిత్య చరిత్రని, అంటే కథ, మాటలు, స్క్రీన్ ప్లే వరకు మాత్రం నేను తీసుకుంటానండి. పాటలు ఎవరైనా మళ్ళీ వివేక రంగారావు సహాయంతో, పైడిపాల్ గారి సహాయంతో, ఎస్సి రామారావు, రావికొండ ఇలాంటి వాళ్ళ సహాయంతో చేయొచ్చు. కానీ నేను 10 సంవత్సరాలకు ఒక వాల్యూమ్ చొప్పున, అంటే ఎవరు రాశారు, దానిలో కథ ఏంటి, దానిలో విశిష్టత ఏంటి, ఇలా ఉంటుందండి. ఊరినే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు నేను రాసే బుక్లో. సాహిత్య చరిత్ర అంటున్నాను కాబట్టి ఆ కథ, ఆ కథలో ఉన్న అందాలు, ఆ రచయిత, ఆయన జీవితం, అవన్నీ కూడా దాంట్లో వస్తాయి. 8 వాల్యూములు. నేను ఎప్పుడు ఈ సినిమా కలం మూసేస్తానో అప్పుడు, ఎప్పుడు 2 కళాలు ఉంటాయండి నా జేబులో, సినిమా కళ మూసిన రోజును 2వ కళ మొదలుపెట్టి ఆ 8 వాల్యూములు పూర్తి చేయాలనేది నా జీవిత ఇచ్చ అండి. అది ఎందుకంటే నా వెనకాల ప్రపంచం అందరికీ కూడా ఏంటి ఆ కథ ఏంటి, ఎందుకు ఎలా రాశారు అనేది తెలియాలని చెప్పి, మరి వాళ్ళ మురళీమోహన్ గారు, నరేష్ ఇద్దరు కలిసి ఆయన చెప్పినటువంటి, ఎప్పుడెప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఒకప్పుడు మాకు సాహసం అంటే కృష్ణ గారు గుర్తు, అన్నీ ఆయనే చేసేవాడు అండి, 70mm ఆయనే, స్కోప్ ఆయనే, అలా రకరకాలన్నీ కూడా ఆయన చేస్తూ ఉండేవారు. ఏ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందనేది కూడా కొంత తెలియాల్సిన అవసరం ఉంటుందండి ప్రపంచానికి.
అందుకని అలాంటి మహానుభావుడికి ఈ పుస్తకం ధర్మారావు గారు అంకితం ఇవ్వడం, ఒక మనిషి కూర్చుని 86 సంవత్సరాల చరిత్ర రాయటం అంటే అంత తేలికైనటువంటి ఇది కాదండి. అందరికీ నమస్కారం. ఎక్కువసేపు మాట్లాడాలి ఉంది సభలో, కానీ మాట్లాడకూడదు ఎందుకంటే కాలాతీతం. అయ్యా ధర్మారావు గారు, మా అమ్మ నర్సరావుపేట పుట్టిందమే, కోటంత పేట పేటంత కోట అనేవాడు. ఎంత పెద్ద పుస్తకం రాశారో అంత పెద్ద సభను ఏర్పాటు చేసి ఇంత చిన్న చోట్ల పెట్టినందుకు మీకు అభినందనలు. బాగా తెలుసు ఏంటండి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి పేరు పేరున ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే 5-10 నిమిషాలు పడుతుంది. కాబట్టి అది ఇప్పుడు టైం కాదు, పేరు పేరున నాకు చెప్పాలంది, ఇంకొక సభలో చెప్తాను. కానీ అద్భుతమైన పుస్తకం అండి, అద్భుతమైన పుస్తకం. ఎందుకంటే అమ్మోళ్ళు ఆవిష్కరితే అంకితం ఇచ్చారు అమ్మోళ్ళకి, ఫంక్షన్ ఎక్కడ జరిగింది. కొంతమందికి దాంట్లో ఫోటోలు తీసి పంపించాను వాట్సాప్లో, మీ ఫోటో ఉంది తెలుసా ఈ పుస్తకంలో. ఏ ఒక్క ఆర్టిస్టు వదిలిపెట్టకుండా, ఒక్క టెక్నీషియన్ వదిలిపెట్టకుండా పేరు పేరున, ఇది సామాన్యం కాదండి. హ్యాట్స్ ఆఫ్ టు యు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు. ఇటువంటి పుస్తకాన్ని బహుశా నేను తెలుగు సినిమా గురించి చూడలేదు, ఎందుకంటే తెలుగు సినిమా చరిత్ర అంత పెద్దది, ఇంకెంతనో రాయొచ్చు, కానీ ఎంతవరకు రాయొచ్చు అంత రాసేశారు. అద్భుతమైనటువంటి మిగిలిపోయేటువంటి గ్రంథం ఇది. ఇది ఖచ్చితంగా ఇందాక పెద్దలు మురళీమోహన్ గారు చెప్పినట్టు ప్రతి మన మా జనరల్ బాడీలో కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాం, దాని గురించి 2 మాటలు మాట్లాడతాం, కొంతమందికి పుస్తకాలు పంచుతాం, ఎవరికి మాలో సన్మానం చేసినా వాళ్ళకి పుస్తకాలు ఖచ్చితంగా పంచుతాం మేము అంతవరకు. అంతేకాకుండా దీని గురించి ఒక సర్క్యులర్ కూడా పంపిస్తాం మాలో. ఈ రకంగా పుస్తకం ఉంది, దీన్ని మా సభ్యులు ఎవరికైనా ఒక రేటుకి ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు 200 పుస్తకాలు మాకు ఇచ్చినందుకు నిజంగా అది ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాం మేము ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దాని గురించి ఇంకా చాలా చెప్పాలి, ఎందుకంటే సినీ ఇప్పుడు చెప్తే, ఎందుకంటే పెద్దలందరూ చెప్పారు, చెప్పిన విషయం మళ్ళీ చెప్పకూడదు. కానీ నిజంగా ఇవాళ ఇంకొక అద్భుత రెజల్యూషన్ కూడా పాస్ అయింది. ఇవాళ మురళీమోహన్ గారు ఉండడం, పరశుడు గోపాలకృష్ణ గారు ఉండడం, రాఘవగండ్ల గారికి ఇంకో పెద్ద బాధ్యత అప్ప చెప్పారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా మనతో ఉంది. రామ్మోహన్ రావు కూడా మేము మాట్లాడకముందు ఫస్ట్ ఆయన ఫోన్ చేసి స్పందించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగుంటుంది. నిజంగా మీకు కూడా థ్యాంక్స్ సార్. పేరు పేరున ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంది నాకు, కానీ చెప్పేటువంటి ఇది టైం లేదు. అద్భుతమైనటువంటి ఒక పుస్తకం, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా మీరు తీసుకెళ్తున్నారండి. పేరు పేరున అది సంతోషం. కాబట్టి థ్యాంక్ యూ రావుకుంటు గారు, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫైనల్గా. ఎందుకంటే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చెడ్డీ వేసుకున్నప్పటి నుంచి కూడా చూస్తున్నారు, చెడ్డీతో చూస్తున్నారు, హాఫ్ ప్యాంటు ఫుల్ ప్యాంట్తో కూడా చూస్తున్నారు, మా చెడ్డీ కూడా చూస్తారు. పేరు పేరున అందరికీ తెలుసు. ఇక నేను చాలా చెప్పాలనుకున్నా, ముందుగా లేట్ అయిపోయింది. అదండి లేదు. అయితే రావుకొండల గారు మాత్రం ఒక విషయం, నేను లైఫ్లో చిన్న కామెడీ ఇన్సిడెంట్ అనుకోవచ్చు ఇప్పుడు, అప్పుడు హారర్ అది, అది ఒకటి చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఇది చాలా జ్యూసీ గాసిప్, కెమెరా లైట్లు చూస్తాను ఎన్నాలనే లేదని. నేను నా లైసెన్స్ తీసుకున్న ఫస్ట్ రోజు మెడ్రాస్లో డ్రైవ్ ఇన్ ఉండేది హోటల్, అక్కడ అందరూ పోయి కాఫీలు తాగడం, అందులో పెద్దవాళ్ళందరూ ఉండేది. కాబట్టి ఒక లైసెన్స్ తీసుకున్న ఫస్ట్ రోజు, మొదటి రోజు నా మొదటి గర్ల్ ఫ్రెండ్ని ఆహ్వానించి కారు తీసుకువెళ్ళి, మా అమ్మ వాళ్ళ కారు, చాలా గర్వంగా నేను అంటే మన పెద్ద మనిషి అనే ఒక ఫీలింగ్ ఆ రోజు, లైసెన్స్ వచ్చిందండి. కాబట్టి ఈ మొదటి లైసెన్స్, మొదటి రోజున మొదటి గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని హాయిగా వెళ్ళి, వెళుతూ వెళుతూ ఒక ఆలోచన కూడా వచ్చి ఒక సిగరెట్ కూడా కొనుక్కుంటే బాగుంటుంది, అంటే ఒక పెద్దరికం ఉంటుంది కదా అక్కడ కూర్చుంటేనే, అది కూడా తీసుకుని వెళ్ళి కూర్చుని కాఫీ ఆర్డర్ ఇచ్చి. అంతకుముందు రావుకొండల గురించి చెప్పాలి, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. రోజు రాధాకృష్ణమూర్తి గారు, రాధాకుమారి గారు రాఘవండ్ల గారు మా ఇంట్లో ఉండేవాళ్ళు. రోజు అక్కడే టిఫిన్ చేసుకు ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. అమ్మకి చాలా అత్యంత సన్నిహితులు ఆ రకంగా. ఆ రోజు కరెక్ట్గా 2వ సిగరెట్, ఎందుకంటే మొదటి ఎదిగించే సరిగ్గా రాకపోతే ఇబ్బంది అవుతున్నామో సేఫ్టీకి, గర్ల్ ఫ్రెండ్ ముందు 2వ సిగరెట్ కూడా పెట్టుకుని వెళ్ళి ఎలిగించి అని లాగి ఇలా చూస్తే పక్క కారులో రాఘవండ్ల గారు రాధాకృష్ణ గారు. ఇంకా అది సిగరెట్ను పారేయాలో మింగాలో నవలాలో
తెలీదు. కాఫీ అయితే తాగారు. అర్జెంటుగా గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పాను ఇక్కడ ఎందుకు ఒక్క పోస్తుంది బీచ్కి వెళ్ళిపోదాం పక్కన అని. కాబట్టి ఇది నా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది. అదే తర్వాత ఆయనతో ఎన్నో అద్భుతమైన సినిమాలు కలిసి చేసాం. చాలా మా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయాం తర్వాత. ఏంటి